శ్రీ సాయి గోల్డ్ ప్లాజా రాష్ట్రంలో అతిపెద్ద బంగారు దుకాణాల వ్యాపార సముదాయం. పసిడిపురి పేరును మరింత ఇనుడింపజేసే రీతిలో ఎర్రగుంట్ల రోడ్లోని భారత్ థియేటర్ స్థలంలో ఏర్పాటు కాబోతుంది శ్రీ సాయి గోల్డ్ ప్లాజా. 240 గోల్డ్ షాప్స్, అందరికీ అనువైన విశాలమైన పార్కింగ్, పూర్తి భద్రతతో కూడిన ఏర్పాట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మితమవుతుంది శ్రీ సాయి గోల్డ్ ప్లాజా. మీ షాప్స్ బుకింగ్స్ కోసం సంప్రదించండి 7386116031 మరియు 9440518288, 9704243444 మరియు 9440107520. ప్రస్తుతం మనం రెండో వార్డులో ఉన్నాము. రెండో వార్డుకు సంబంధించి వైఎస్ నగరు, వాకరాపేట, సత్యపురము, పొట్టిపాడు రోడ్డు, ప్రకాష్ నగరు, అన్నమ్మ హాస్టల్ ఏరియా, లింగారెడ్డి వీధి, కళారసం, ఈ 8 ఏరియాలకు సంబంధించి గత 30-20 సంవత్సరాలుగా ఉండే మంచినీటి సమస్యను పరిష్కరించేదానికి ఈరోజు ప్రారంభం చేసింది. స్థానిక మా కౌన్సిలర్ సోదరి పార్షల భారతి ద్వారా నాకు ఉండే సమాచారం ఏంటంటే, గతంలో 20 నుంచి వెనక్కి చూస్తే కదా చెప్పిన ఏరియాలన్నీ, వైఎస్ నగర్ కానీ, బాకరాపేట కానీ, సత్యపురం, పుట్టుపాటు, అన్నమాస్టల్ ఏరియా, ఇవన్నీ కూడా ఏరియాలలో దినం మంచినీళ్ళు వచ్చే కార్యక్రమం జరిగేది. అది కూడా అర్ధరాత్రి 1 గంటకో 2 గంటలకు, అది కూడా ఏ అరగంటో గంట మాత్రమే వచ్చింది. ప్రతిరోజు నేను ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రతిరోజు కాకపోయినా దినమాసి దినమైనా డే టైంలో ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ డే టైంలో కాకుండా రాత్రి పూటైనా 4-5 గంటలు 3 గంటలు ఇచ్చినారంటే అది లేదు. ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడతా ఉండే సందర్భాన్ని స్థానిక కౌన్సిలర్ గారు మా దృష్టికి రావడం జరిగింది. ప్రత్యేకించి స్థానిక కౌన్సిలర్ ఈ మంచినీటి సమస్యను పరిష్కరించాలి, ప్రాంత ప్రజలకు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలని పెట్టారు. ప్రతిరోజు ఏ టైంలోనే మంచినీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు చేస్తూ ఉండేప్పటికీ 40 లక్షల రూపాయలతో పైపు లేదు. అంటే పొల్లవరం సంబంధించిన వాటర్ ట్యాంక్ ఏమైతే ఉందో ఆ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి నేరుగా పైప్ లైన్ కనెక్షన్ డైరెక్ట్గా తీసుకొచ్చి అది కూడా డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వడం వలన ప్రతిరోజు ఉదయం పూటనే మంచినీళ్ళు ఏర్పాటు అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ 8 ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఈ వార్త విన్న తర్వాత పూర్తిగా సంతోషిస్తారని చెప్పి నేను భావిస్తాను. ఈ మంచి వార్త మీకు చెప్పడానికి కారణం, దీని వెనుక ప్రధానమైనటువంటి కారణం కౌన్సిలర్ సోదరి కాశ్యప భారతి. ఆ కారణాన్ని మా దృష్టికి తెచ్చిన తర్వాత మీ అందరికీ ఆ మంచినీళ్ళు అందించే దాంతో తన అధికారాన్ని ఉపయోగించి పనిచేసిన మరొక వ్యక్తి మా మున్సిపల్ చైర్మన్ కాశ్యప భారతి కౌన్సిలర్ దీవులపల్లి లక్ష్మీదేవి చైర్మన్ గారి నాయకత్వంలో ఈ మంచినీటి వసతి కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నందుకు చాలా సంతోషిస్తుంది. మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. 12 కళారం పెట్టుకోవాలా లేయాలా పర్వాలేదు పని అట్లా. కళావతి రిటైర్డ్ ప్రిన్సిపాల్ని, డిఏడబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపాల్ని, తర్వాత మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ని. మేము వైఎస్ నగర్లో నివాసం ఉంటున్నాము, 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము. 20 సంవత్సరాల నుంచి కూడా మేము అర్ధరాత్రి లేచి 1 గంటకు లేక 12 గంటలకు అలారం పెట్టుకుని లేచి అప్పుడు నీళ్లు పట్టుకుంటే ఒక్కొక్కసారి అప్పుడు వస్తాయి, లేకపోతే మళ్ళీ 2 గంటలకు వస్తాయంటే మళ్ళీ 2 గంటలకు అలారం పెట్టుకుని, ఎండాకాలం అయితే రాత్రంతా లేచి ఏ టైంలో నీళ్లు వస్తే ఆ టైంలో పట్టుకుని పడుకోవాల్సిన పరిస్థితి, నిద్రలేని రాత్రులు ఎన్ని ఉంటాయో అలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాము. ఈరోజు మన ఎమ్మెల్యే గారు, తర్వాత చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు కృషి ఫలితంగా మా యొక్క వార్డులు అన్నిటికీ కూడా 2వ వార్డుకంతా కూడా నీళ్లు వస్తాయంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ వార్డు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.